डीएन डॉक्टर टीवी ना पेरु उमा ना वयसु 32 संवत्सरालु నాకు ఈ మధ్య చేతులు కాళ్ళపై నల్లటి మచ్చలు వస్తున్నాయి కానీ ఆ మచ్చలు గరుకుగా ఉంటున్నాయి ఇది ఎలాంటి సమస్య ఈ సమస్యకి ఏమైనా పరిష్కార మార్గం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం ఉమాగారు మీ ఏజ్ 32 ఇయర్స్ చేతుల్లో కాళ్ళలో అరికాళ్ళలో మీకు గట్టిగా మచ్చలు అవుతున్నాయి అని అంటారు అంటే గరుకుగా మచ్చలు ఉన్నాయి అంటారు సీ యూజువల్ ఏంటంటే మన ఆక్యుపేషన్ మన వర్కింగ్ స్టైల్ దాని బట్టి ఇలాంటి ప్యాచెస్ లాంటివి ఏమైనా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఎగ్జిమా యూజువల్లీ హైపర్ కెరటోటిక్ ఎగ్జిమాస్ కానీ సోరియాసిస్ కానీ అలాంటివి లేదంటే ఎక్సెసివ్ డ్రై స్కిన్ కెరటోడర్మాస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బట్ ఏంటంటే కొంతమంది డిటర్జెంట్ సోప్స్ చేంజ్ చేసినప్పుడు కూడా దే కెన్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ డ్రై ప్యాచెస్ ఆన్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండి సో అలాంటిది ఏమైనా జరిగిందా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అడిషనల్గా ఏంటంటే మీరు మినిమం హోమ్ కేర్లో చేసేటప్పుడు ఇలాంటి డిటర్జెంట్స్ యూజ్ చేసినప్పుడు ఎక్కువ అవుతుంది అంటే డెఫినెట్లీ హౌస్ వైఫ్ గ్లౌజ్ అని అంటే అబౌవ్ అప్ టు ద ఎల్బో లెవెల్ వరకు ఉండే గ్లౌజ్ ఉంటాయి అలాంటివి వేసుకొని మీరు వర్క్ చేసుకుంటే బెటర్ అండ్ యూజ్ చేయగానే ప్రతిసారి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ వెరీ థిక్ ఆయింట్మెంట్ కానీ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తే లాంగ్ లాస్టింగ్గా స్కిన్ పైన ఉండి మన స్కిన్ అనేది తొందరగా డ్రై అవ్వకుండా ఈ ప్యాచెస్ అనేది సాఫ్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి ఇవన్నీ యూజ్ చేశారు ఇంకా చేంజ్ అవ్వట్లేదు అనుకుంటే మీకు దానిపైన అడిషనల్గా ఈవెన్ యూరియా బేస్డ్ సాల్సిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ వేరియస్ కాన్సన్ట్రేషన్స్లో అవైలబుల్ ఉంటాయి ఏంటంటే ఎంత థిక్నెస్ ఉంది అనే దాన్ని బట్టి మనం కాన్సన్ట్రేషన్ డ్యూరేషన్ అనేది సజెస్ట్ చేస్తుంటాం సో అడిషనల్గా మనం ఇలాంటివి చేసుకుంటే మోస్ట్ లైక్లీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఇన్ఫెక్షియస్ కాజెస్ ఇలాంటివి అరిచేతులు అరికాళ్ళలో వచ్చే థిక్ ప్యాచెస్కి వెరీ వెరీ రేర్ కాజెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి కాకపోతే అవి డైరెక్ట్ ఎగ్జామినేషన్ చేసి అది ఇన్ఫెక్షియస్ కాజ్ ఆఫ్ ప్యాచెసా కాదా అనేది మనం రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది